విజయవాడ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నగరంలోకి తేజ ఆటోలను అనుమతించకపోవడంపై ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఆఫీస్ ముందు ఓ ఆటో డ్రైవర్ పెట్రోల్ పోసి ఆటోకు నిప్పట్టించారు. ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ చంద్రని అడిగి తెలుసుకుందాం. శరత్ చంద్ర, అసలు ఆటో తగలబెట్టడానికి కారణాలేంటి? నగరంలో ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ పెరిగిపోవడం కారణంగా తేజ ఆటోలు అలాగే సెవెన్ సీటర్ ఆటోలకు సంబంధించి నగరంలో ప్రవేశించకుండా పోలీసులు దాదాపు 4 రోజుల క్రితం నిషేధం విధించారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో తాత్కాలికంగా వాటిని అలౌ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో నిషేధం త్వరలోనే అమలులోకి వస్తుందని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా నగరంలోకి ఈ సెవెన్ సీటర్ ఆటోలు అంటే డీజిల్ తో నడిచే ఆటోల్ని సిటీలోకి పర్మిట్ లేదు, ఓన్లీ సీఎన్జీ ఆటోలు మాత్రమే విజయవాడలో అలౌ చేస్తామని తేల్చి చెప్పడంతో ఆటో యూనియన్లు గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో బెంగళూరు ప్రాంతానికి చెందిన ఒక ఆటో డ్రైవరు సిపి కార్యాలయం మెయిన్ గేట్ ఎదురుగా ఆటో నిలిపి దాన్ని పెట్రోల్ బస్ తగలబెట్టాడు. ఆ తర్వాత కొంతమంది వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంపడం జరిగింది. అయితే ఆటో డ్రైవర్ మొదట పోలీసుల వైఖరికి నిరసనగానే తన కుటుంబ పోషణ భారం అయిపోతుంది, ఆటోల్ని నగరంలోకి అనుమతించకపోతే తనకి జీవనోపాధి ఎలాగా అని నిరసన వ్యక్తం చేయడానికి ఆటోని తగలబెట్టారు. తనతో పాటు ఎవరు మిగతా వాళ్ళు ఎవరు కలిసి రావట్లేదని ఇట్లా ఆటోని తగలబెట్టారని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులో తీసుకునే సమయానికి కొంత భయపడినట్లు కనిపించాడు. దీనికి సంబంధించి అంటే కుటుంబ కారణాల వల్లే ఆటోని తగలబెట్టాయని పోలీసులు ఎదుట చెప్తున్నాడు. మొత్తం మీద ఆటో డ్రైవర్ని అయితే పోలీసులు సిపి కార్యాలయంలోకి తీసుకెళ్లి అతన్ని విచారిస్తున్నారు. సరే చంద్ర, అసలు తేజ ఆటో డ్రైవర్స్ ఏమంటున్నారు? తేజ ఆటోలకు సంబంధించి విజయవాడ చుట్టుపక్కల పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేషనల్ హైవేస్ లో కానీ విజయవాడ సిటీలో కానీ ఈ ఆటోల్ని తేజ ఆటోలు అలాగే సెవెన్ సీటర్ ఆటోలు డీజిల్ తో నడిచే ఆటోల్ని అనుమతించే ప్రసక్తి లేదని చెప్పి పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దాదాపు 3-4 నెలలుగా ఈ వివాదం రాజుకుంటుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా కొంత సడలింపు ఇవ్వాలి, వాటికి సంబంధించి ఆటోలను ఆటోల్ని నగరంలో తిరిగి ఎందుకు అనుమతించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా పొల్యూషన్ ఒక కారణం అయితే నగరంలో ట్రాఫిక్ ఇవి ఇబ్బంది కలిగిస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆటోలను ఆపేయడం వల్ల ట్రాఫిక్ మూమెంట్ కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాటిని ఎలా చేయమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆటో డ్రైవర్ ఇట్లా తన నిరసన వ్యక్తం చేయడానికి సిపి కార్యాలయం ముందు ఇట్లా ఆటోను తగలబెట్టినట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సర్ చంద్ర.